ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో కొత్త తరహా ఫిక్సింగ్ కు ప్రయత్నం జరిగినట్లు తేలింది కొన్ని మ్యాచ్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి ఇందుకోసం బుకీలు మైదానంలోనే పనిచేసే క్లీనర్ ను ఉపయోగించుకున్నట్లు తెలిసింది ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగం చీఫ్ షబీర్ హుసేన్ బుధవారం వెల్లడించారు మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన లీగ్ లో భాగంగా ఢిల్లీలోని మైదానంలో మ్యాచ్లు జరిగాయి మ్యాచ్లు జరిగే సమయంలో మైదానాన్ని శుభ్రపరిచే సిబ్బందికి అక్రిడేషన్ జారీ చేశారు ఇలా అధికారికంగా కార్డు పొందిన ఒక వ్యక్తి మ్యాచ్ జరుగుతున్న సమయంలో బుకేలతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు స్టేడియంలో ఒక మూలన అతన్ని చూసిన పోలీసులు ప్రశ్నించగా గర్ల్ తో మాట్లాడుతున్నట్లు బొకాయించాడు అనుమానంతో అదే నెంబర్ కు మళ్ళీ డయల్ చేయమని అడగగా ఆ వ్యక్తి సరిగ్గా సమాధానమివ్వలేదు అతన్ని పట్టుకునే లోపే రెండు ఫోన్లు వదిలేసి పారిపోయాడు మ్యాచ్ జరుగుతున్న అసలు సమయానికి టీవీలో ప్రసారానికి మధ్య క్షణకాలపు విరామం ఉంటుంది దీనిని వాడుకుని ప్రతి బంతికి ఫిక్సింగ్ చేసేందుకు బుకీలు ప్రయత్నించారని షబ్బీర్ హుసేన్ తెలిపారు బాల్ టు బాల్ బెట్టింగ్ కోసం సదరు క్లీనర్తో పిచ్ సైడింగ్ చేయించారని చెప్పారు అంటే గ్రౌండ్ లో మ్యాచ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వటం అన్నమాట ఇక ఢిల్లీలో జరిగిన ఓ మ్యాచ్ లో దీన్ని గుర్తించామన్నారు అయితే ఈ సీజన్లో ఇరవై తొమ్మిది మ్యాచ్ల్లో పాల్గొన్న ప్లేయర్లు సపోర్ట్ స్టాఫ్ పై కరప్షన్ కి సంబంధించి ఫిర్యాదేమీ రాలేదని హుసేన్ స్పష్టం చేశారు ఇక మరో కేసు విచారణ సందర్భంగా దొంగ ఐపీఎల్ అక్రిడేషన్లు పొందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు కేసులను ఒక చేర్చి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని షబీర్ హుసేన్ తెలిపారు అయితే తప్పించుకున్న వ్యక్తి ఏ మ్యాచ్ కు హాజరయ్యాడనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు కాగా పట్టుబడ్డ మరో ఇద్దరు ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్ రాజస్థాన్ మ్యాచ్ కు ఫేక్ అక్రిడేషన్స్తో వచ్చారని తెలుస్తోంది